Hi friends, name is Pradip. Welcome to my YouTube channel. Friends, my YouTube channel is latest news updates. I will skip the video and clear the video. So, mother is a grama voluntary summons. I will discuss the mother. So, I will discuss the two topics. I will discuss the comments on the voluntary summons. So, I will ask you to ask me to ask you to ask me to help me to help you. So, that summons is important news on the screen. So, I will paper you to ask ఏయితే మనకు గ్రామ వాలంటీర్లు కూడా ఒక శాఖ సెపరేట్ గా తీసేస్తున్నారు అని చెప్పి క్లియర్ గా ఇచ్చాడు స్క్రీన్ పై చూడొచ్చు గ్రామ వార్డ్ వాలంటీర్లకు నూతన శాఖ ఏర్పాటు అని చెప్పి క్లియర్ గా ఉందన్నమాట సో దీనికి సంబంధించింది ఏంటంటే మనకు రీసెంట్ గా ఉత్తర్వులు జారీ చేశారు మనకి ఏయితే దీనికి సెపరేట్ గా ఒక శాఖ లాగా పెట్టాలి అందరితో కలపకూడదు అని చెప్పి క్లియర్ గా ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు గ్రామ వాలంటీర్లు విలేజ్ సెక్రటరీలు ఇప్పటివరకు పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి ప్రాధాన్యంలో ఉండేవారు అదే ఆధారంగా గ్రామ వాలంటీర్లు వార్డ్ సెక్రటరీని మున్సిపల్ ఆఫీసర్ల శాఖలో ఉండేవారు అన్నమాట సో ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం వీళ్ళందరినీ కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ వార్డు వాలంటీర్లు మరియు గ్రామ వార్డు సెక్రటరీ శాఖలో పరిధిలో రానున్నారని చెప్పి కూడా క్లియర్గా ఉంది సో క్లియర్గా చూసుకోవచ్చు ఈ న్యూస్ని చాలా మందికి ఈ డౌట్ కామెంట్లో ఉండింటుంది సో ఆ న్యూస్ సంబంధించి ఇప్పుడు అందరికీ క్లియర్ అయింది నేను అనుకుంటున్నాను సో మా రెండో న్యూస్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సెకండ్ న్యూస్ చూద్దాం సో ఇది మనకు మద్యం దుకాణం నుంచి సంబంధించిన అనమాట ఏదైతే మనకు గవర్నమెంట్ అఫీషియల్గా వైన్ షాప్స్ ఉన్నాయో సో దానికి సంబంధించినట్టు సో మనకి చాలా వరకు ఇప్పుడు దగ్గర దగ్గర 20 డేస్ అయింది అనమాట లాక్డౌన్ స్టార్ట్ చేసి సో అప్పటి నుంచి కూడా మనకు మద్యం దుకాణంలో షాపులు అనేది క్లోజ్ చేసినాయి సో ఇక్కడ మన స్క్రీన్ పైన చూడొచ్చి దీన్ని ఒంగోలు డిస్టిక్ సంబంధించి తీసుకున్నాను సో ఇక్కడ మనం చూసుకుంటే వైన్ షాప్స్లో అవకతవకలు జరిగాయి లోపల ఉన్న స్టాక్ చాలా వరకు మాయమైపోయి ఉందని చెప్పి చాలా మంది కేసెస్ పెట్టారు సో దానికి సంబంధించిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్చ్ చేశారనమాట సో మనకి నిన్న ఈ రోజు రేపు ఈ 3 రోజులలో జిల్లా వారీగా అన్ని ప్లేసెస్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేస్తారనమాట సో దాంతోపాటుగా చాలా వరకు బాటిల్ రేట్స్ ఇప్పుడు మామూలుగా ఒక బాటిల్ 100 రూపీస్ ఉందంటే దానికి 3 టైమ్స్ మోర్గా అంటే 600 రూపీస్ 700 రూపీస్కి సేల్ చేస్తున్నారు అవుట్ సైడ్ బ్లాక్ మార్కెట్ టైప్లో అని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారు ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు సో కొంతమంది ఏం చేస్తారంటే మనకు శానిటైజర్స్ ఇచ్చారు ప్రతి ఇంటికి శానిటైజర్స్ కానీ లేదా షాపులలో శానిటైజర్ ఉంటాయి కదా సో అవన్నీ ఆల్కహాలిక్ బేస్డ్ అని చెప్పి శానిటైజర్లు కూడా తాగేస్తున్నాను అనమాట సో అంత పిచ్చి అంత ముదిరిపోయింది అనమాట సో దానికి సంబంధించింది కూడా ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు కొందరు మద్యం దుకాణాలు అనుకున్నా శానిటైజర్లు సిబ్బందికి తాగేస్తున్నారని చెప్పి కూడా క్లియర్గా ఉంది ఆల్రెడీ మన న్యూస్ ఛానల్ కూడా చాలా ప్లేసెస్ చూడొచ్చు తమిళనాడు కూడా దగ్గర దగ్గర 20 మంది చనిపోయారు శానిటైజర్స్ తాగేసి సో అలాగుందనమాట సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అని ఇవన్నీ చెక్ చేసేసి మనకి ఏదైతే 2-3 రోజుల్లో మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి దానికి సంబంధించినట్టు మన ప్రాంతాలలో ఏ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లు వాళ్ళ దగ్గర లెటర్స్ తీసేసుకుని ప్రభుత్వ దుకాణాలు తెలిసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది సో దాని గురించి మనకు ఇంకా కొంచెం సమీక్ష టైం పడుతుంది మ్యాక్సిమం మనకు ఈ వీక్ తర్వాతనే ఓపెన్ చేయొచ్చు నేను అనుకుంటున్నాను సో చాలా మందికి ఇది చాలా గుడ్ న్యూస్ అనమాట సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ 2 ఎఫెక్ట్లు తేడాలు వచ్చేస్తాయి సో మీరు దాన్ని కొంచెం చూసుకుని దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవాలి ఏదైనా సరే గవర్నమెంట్ ఇచ్చేటనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తెలియజేయండి దిస్ ఇస్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్ బై